హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తలకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మేక తలకాయ కానీ పొట్టేలు తలకాయ కానీ సేమ్ ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు పొట్టేలు తలకాయ ఇది ఒక 3/4 kg దాకా ఉంది హోల్ తలకాయ అన్నమాట. ఇది దీంట్లో పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చి 1-2 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక నీళ్ళు 1/2 గ్లాస్ దాకా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 5-6 విజిల్స్ రప్పించుకోవాలి. మాంసం బాగా ఉడుకుంది తలకాయ. ఇప్పుడు ఏంటంటే ఈ ఇలా ఎముకలన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇలా ఎముకలన్నీ పక్కన పెట్టేసి ఈ కండు ఉండేదంతా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. చూసారా, ఇలా సపరేట్ చేసి పెట్టేసుకోవాలి. బోన్స్ మనం ఇంకా వాడము. సో ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మొత్తం వెల్లుల్లిపాయ 1 మీడియం సైజు ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి తాలింపులో. ఉల్లిపాయ 1 ఉల్లిపాయ, కరివేపాకు కొంచెం. మంచిగా రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇంత ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ఇది కండంతా తీసి పెట్టాం కదా, ఇవన్నీ ఈ తాలింపులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఈ దగ్గరికి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దగ్గరకు అవుతుంది కదా, నీళ్ళంతా ఎవాపరేట్ అయ్యి. సో ఈ టైంలో జీలకర్ర పొడి 1 స్పూను, మిరియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, సోము పొడి కొంచెం 1/2 స్పూన్ అంత వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపినప్పుడు ఆల్మోస్ట్ ఆ ఫ్లేవర్ అన్ని పీసెస్కి కోట్ అయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి అంతే. సో తలకాయ ఫ్రై తయారైపోయింది. అండ్ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.